పిచ్చినా కొడుకులు ఉంటే అలా చెప్పమనండి. ఆ తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టు లేకపోతే జూమ్ యాప్ పెట్టుకుని అలా చెప్పమనండి. వాళ్ళు వింటారు. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు రాకుండా అడ్డుకున్నారు కదా సార్, దాని మీద మీరు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను ఆపకుండా ఆయన జడ్జి గారిని భయపెట్టి బెయిల్ ఇప్పించారు చూడడానికి. ఆయన వచ్చి నేను బెయిల్ వచ్చేసాక జడ్జి గారిని భయపెట్టేవాడు అంటే గబ్బర్ సింగ్ లాగా ఆయన అడ్డుకుంటే రోడ్డుగా పడుకున్నారు. అదే ఎవరికి అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు భార్య బాగానే ఉంది, కోళ్ళు బాగానే ఉంది, కొడుకు బాగానే ఉన్నాడు, ఈయన ఎందుకు రోడ్డు మీద పడుకున్నాడు అని జనానికి అర్థం కావట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నరసి చేశారు, ఆయన వాళ్ళ అబ్బాయి బాగానే ఉన్నాడా, నడిచే తిరుగుతున్నాడా, కారులో తిరుగుతున్నాడా, ఆవిడ భార్య కోళ్ళు శుభ్రంగా కారులో వచ్చి ఏసీ వేసుకుని గ్లాస్ తెచ్చుకుంటూ వచ్చేళ్ళారా? ఈ కేసులో లోకేష్ పేరు మరి అసలు ఈయన ఎందుకు వచ్చి రోడ్డు మీద పడుకున్నాడు పవన్ కళ్యాణ్? ఈ కేసులో లోకేష్ పేరు కూడా ఎవరు చేశారని ఇప్పుడు సిఐడి అనేది ఒక దర్యాప్తు సంస్థ. లోకేష్ పేరు చేస్తే నా పేరు చేస్తే నీ పేరు చేస్తే సంబంధాలు ఉంటాయి. లేదనుకో జడ్జి గారు కనుక కాదు ఇవన్నీ అక్రమంగా పెట్టారని కనుక భావించారనుకో నేను రిమాండ్ ఒప్పుకొని కేసులో ఆవిడ లేరు పైపోమని చెప్పొద్దు. ఆవిడ లేదు, ఆవిడ కనుక ఎన్ని చూసి ఆధారాలు ఎన్ని పరిశీలించి ఉన్నాడు వీడు ఇంత లావుని పలిచాడని నా కొడుకు వీడు మామూలు నా కొడుకు కాదు వీడు స్కిల్స్ ఉన్నాడు కొడుకు అనుకున్నాడు అనుకో లోపల ఏమని చెప్పు దీన్ని కూడా. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఎవరి మీద అయినా ఇప్పుడు అనేక రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టారు. వీడికి మళ్ళీ ఎవడో చింతుకోవట్లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద 16 కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో కేసులు ఎదుర్కొన్నాడు. వీడేం చేశాడు ఇప్పుడు దాకా స్టేలు? అసలు ఏదైనా ఒక కేసు ఎదుర్కొన్నాడా? అసలు అన్ని ఇప్పుడు వాళ్ళ ఢిల్లీ నుంచి లాయర్ని తీసుకొచ్చాడు. లాయర్ ఏం వాదనలు వినిపించాడు మీరు? రాష్ట్ర ప్రజలు చూశారుగా టెక్నికల్ గ్రౌండ్స్. 24 గంటలు అయిపోయింది బాబు గారిని అరెస్ట్ చేసి 25 గంటలు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఈయన బెయిల్ ఇచ్చేయాలి. ఈయన 37 ముద్దాయి కాబట్టి ఈయన బెయిల్ ఇచ్చేయాలి. ఫస్ట్లో ఎఫ్ఐఆర్లో పెట్టలేదు కాబట్టి బెయిల్ ఇచ్చేయాలి. గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఇదే కేసు కాదే. ఢిల్లీ నుంచి వచ్చి లాయర్ ఏం చెప్పాలి? చంద్రబాబు నాయుడు దొంగ కాదు, వీడి ద్వారా వీడు కన్నాలు వేయలేదు, వీడు కొట్టేయలేదు, వీడికి ఏం సంబంధం లేదని కదా చెప్పాల్సిందే. 24 గంటలు దాటింది కాబట్టి బెయిల్ ఇచ్చేయాలి. 24 గంటలు దాటింది కాబట్టి బెయిల్ ఇచ్చేయాలా? కాడేవాడో గవర్నర్ గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి బెయిల్ ఇచ్చేయాలి. ఇయా కారణాలు చెప్పేది. చంద్రబాబు నాయుడు దొంగ కాదు, 420 నా కొడుకు కాదు, వీడు చీటర్ కాదు, వీడు తెలుగుదేశం పార్టీ ఫౌండర్ వీడే, వీడు నీతిగా నిజాయితీగా, వీడు 2 ఎకరాల పొలం కాదు, వీడు మైసూరు మహారాజు అర్జున నాయుడు మైసూరు మహారాజు వాడి కొడుకు, వీడికి ఎప్పుడో పూర్వం నుంచి ఆస్తులు ఉన్నాయి, బెయిల్ ఇచ్చేయమని చెప్పి అడిగితే వాడు అన్నాడు. వీడి గంట 24 గంటలు దాటి 10 నిమిషాలు అయిందంట, అందుకని బెయిల్ ఇచ్చేయాలంట. సిద్ధార్థ్ రుద్ర ఆయన గడిచిన సిఐడిలో 24 గంటల్లో కాల్ లిస్ట్ ఇవ్వాలంటున్నారు. ఏం కావాలంటే అది తీసుకో. మన సుప్రీంకోర్టు లాయర్ కదా, అక్కడికి వెళ్ళి పిటిషన్ ఇచ్చి ఏ రఘురామకృష్ణరాజు గారు కూడా ఈయన లాయర్, నా కాళ్ళు పాలు కొట్టాడు, ఏళ్ళు పాలు కొట్టాడు అని సిఐడి వాళ్ళ మీద వేసింది నీళ్ళు. సీతారెడ్డి కూడా ఈయన లాయర్ అంటారు. ఏమవుతే ఏమవుతే నువ్వు కూడా పెట్టుకోపోయి మన చేసి ఒక క్రైమ్ చేసి నీకు అంత నమ్మకం ఉంది ఆయన మీద? నువ్వు కూడా 10,000 కోట్లు 5,000 కోట్లు స్కామ్ చేసి ఆయన పెట్టుకోపోని బయటకు వచ్చేస్తావా? రెడ్డి గారు ఆత్మశాంతించింది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి దుర్మార్గాలకే, ఈ ముసలి నక్కకే, గుంట నక్కకే, మరి కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి ఈరోజు గుణపాఠం చంద్రబాబు నాయుడికి జరిగిందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఇటువంటి వ్యక్తులు ఏదో కోర్టులు మేనేజ్ చేయగలం, వ్యవస్థలు మేనేజ్ చేయగలం, దాన్ని మేనేజ్ చేయగలం, దీన్ని మేనేజ్ చేయగలం అన్నటువంటి తలంపుతో ఉన్నటువంటి ఇటువంటి అవినీతి పరులు ఇకనైనా కళ్ళు తెరిచి సరెండర్ అవ్వాలని చెప్పి ఈ పొప్పుగాడు ఏదో ఎర్రబుక్క పెట్టి రాస్తానన్నాడు లోకేష్ గారు. రాయమా జగన్మోహన్ రెడ్డి గారి పేరు నా అబ్బాయిని కుక్కని ఇడిచినట్టు ఇడిచి రాజమండ్రి జైలుకి పంపించింది జగన్మోహన్ రెడ్డి అని. ఆయన ఏకముక్క కూడా పేకలేరు నా కొడుకులు ఆ బుక్లో రాసుకుని. కాబట్టి ఇటువంటి బుక్కులో రాస్తాం, బొక్కలో రాస్తాం, ఈ తొక్కలో రాస్తాం అని చెప్పి ఇటువంటి సొల్లు కబుర్లు ఎవడన్నా నీ పార్టీలో పనికిరాని నా కొడుకులు ఉంటే వాళ్ళకి చెప్పు, మాకు చెబితే ఇవన్నీ రాగవు, నిన్ను కూడా త్వరలోనే పంపిస్తారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిచ్చి వాడు వాకుండా ఇలా పాదయాత్ర చేస్తున్నా, పాకుడు యాత్ర, దేవుడి యాత్ర చేసుకోడుకుని యాత్ర. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఇందులో పసలేదు ఆ కేసు. 409 కేసులో దానికి ఆయన పేరు కూడా ప్రస్తావన లేదనేది టీడీపీ చేస్తున్న ఆరోపణ సార్. దాని మీద వెళ్ళిపోమని సిబిఐ కోర్టు నుంచి నడుచుకుంటా ఆయన కార్యక్రమం ఇంటికి. దాంట్లో ఏమీ లేదు, దాంట్లో ఏమి నాకేమీ సంబంధం లేదంటే సిబిఐ కోర్టులో నుంచి ఆయన కార్యక్రమం వెళ్ళిపోతే సరిపోద్దు కదా. ఢిల్లీ ఉందో లేదో ఏం చేస్తారు అని కాళ్ళు పైకి వెళ్ళడేసి కింద కొడతారో లేదా కింద వెళ్ళడేసి పైన కొడతారో ఏం చేస్తారో తెలుస్తుంది కదా. మనకి చేయడం ఎందుకు ఇవన్నీ పసలేదు, బొమ్మ లేదు,
లేదని జడ్జి గారికి చెప్పి నువ్వు ఇవన్నీ పిచ్చి తీర్పులు నాకు ఇమ్మాక నేను ఇటన్నిటికీ అత్యుతం అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, తెలిసిపోయేది కదా దీంట్లో పస ఉందో పసలేదో వీడికి పసగారేదో ఏదో తెలిపోయేది కదా. మనకెందుకు ఈ సొల్లు కబుర్లు సొల్లు నాయుడు? ఢిల్లీ నుంచి లాయర్ మొత్తం ఏమొద్దమ్మా, ఢిల్లీ లాయర్ ఏం చేస్తాడు? ఆయన సుప్రీంకోర్టు జడ్జి అండ్ ఢిల్లీ లాయర్ అంటే డబ్బులు ఇచ్చాయని తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళాడు కోర్టులు ఖర్చు పెట్టి కూతురు చూస్తాకంటాడు. మరి బాలయ్య దేంటి వచ్చాడు, బాలకృష్ణ గారు దేంటి వచ్చాడు? స్పెషల్ ఫ్లైట్లోనైనా గన్నవరంలో దిగింది. బ్రహ్మిణి గారు భువనేశ్వర్ గారు దేంటి వచ్చారు? పవన్ కళ్యాణ్ గన్నవరం చుట్టూ తిరిగి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ కారులో వచ్చాడు స్పెషల్ ఫ్లైట్ అయినా. ఇవన్నీ ఎక్కడ డబ్బులు? పాల డబ్బులు, పెరుగు డబ్బులు, పిడకల డబ్బులు, పేడ డబ్బులు. బాలకృష్ణ గారేమో హెరిటేజ్ పేడ డబ్బులతో వచ్చాడా ఫ్లైట్లో? పవన్ కళ్యాణ్ గారేమో హెరిటేజ్ పిడకల డబ్బులతో వచ్చాడా? ఆయన భార్య పిల్లలేమో స్పెషల్ ఫ్లైట్లో దేంటి వచ్చారు? పాలు అమ్మిన డబ్బులతో వచ్చారా? పాలు, పెరుగు, పేడ, పిడకలు అమ్మిన వాళ్ళు స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళి తిరుగుతారా? బామ్మర్ది ఒకటి, కొడుకు ఒకటి, కూతురు ఒకటి, పెళ్ళం ఒకటి, దత్తపుత్రుడు ఒకటి, వీళ్ళందరూ స్పెషల్ ఫ్లైట్లు ఇవన్నీ పాలు పెరుగు పిడకలు అమ్మిన వాళ్ళంతా స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని తిరుగుతున్నారా? స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి లాయర్ వస్తాడా? కాదయ్యా, పాల వ్యాపారం చేసేవాడు, పిడకల వ్యాపారం చేసేవాడు, పేడ వ్యాపారం చేసేవాడు, పెరుగు వ్యాపారం చేసేవాడు ఢిల్లీలోంచి ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్ పంపించి లాయర్ని తెప్పించేస్తారా? అత్యంత అవినీతిపరుడు, అత్యంత దుర్మార్గుడు. ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల నుంచి ప్రజల సొమ్ముని దోచుకుని కోటాను కోట్ల రూపాయలు ఆస్తులు కూడబెట్టుకున్నటువంటి 2 ఎకరాల ఆస్వామి చంద్రబాబు నాయుడికి పాపం పండినటువంటి రోజు ఈరోజు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కుని ఆయన ముఖ్యమంత్రి పదవిని లాక్కుని 74 సంవత్సరాల వయసులో ఆయన్ని మానసిక క్షోభకు గురిచేసి ఆయన చంపినటువంటి దుర్మార్గుడు. ఆ రోజు ఎన్టీఆర్ చెప్పిన వీడు ఒక అవినీతి చక్రవర్తి, వీడు 420 తిన్నంటి వాసాలు లెక్కెట్టే దుర్మార్గుడు. వీడు నాకే వెన్నుపోటు కాదు, ఈ రాష్ట్ర ప్రజలు పొడుస్తాడు. ఈ తెలుగుదేశం పార్టీని నేను క్షేమల కోసం పెడితే ఈరోజు బాములు దొరినాయి దీంట్లోకి. ఈ వీడిని ఈ రాష్ట్ర ప్రజలు తుదముట్టించమని చెప్పి ఆయన కోరాడు. అయితే వ్యవస్థలను మేనేజ్ చేసి అన్ని వ్యవస్థలని గ్రిప్లో పెట్టుకుని ఈరోజు దాకా కూడా రాజకీయాలు చేస్తూ ఒంటికాయ సొంటుకేమో పనికిరానటువంటి పొప్పుగాయని ఒకడిని కానీ వాడి కోసం ఈ రాష్ట్ర ప్రజల సొమ్మ సంపదనే దోచుకున్నటువంటి దుర్మార్గుడు. స్కిల్ డెవలప్మెంట్ అంటే వీడికి చాలా స్కిల్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడికి. వీడి స్కిల్ డెవలప్మెంట్లు వీడు బాగా ఆచ్యుడు అనమాట. పితామహుడు, దొంగతనాలు ఎట్టా చేయాలి, వెన్నుపోట్లు ఎట్ట పడవాలి, పార్టీని ఎట్ట కొట్టుకురావాలి, వైస్రాయ్ హోటల్ లాంటి హోటల్లో క్యాంపులు పెట్టి ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి ముఖ్యమంత్రి ఎలా అవ్వాలి, సొమ్ముని ఎట్ట దొంగతనం చేయాలి, దాని కుటుంబ సభ్యులందరితో కలిసి పాలు అమ్మాం, పెరుగు అమ్మాం, పిడకలు అమ్మాం, పేడ అమ్మాం అని చెప్పి కోటాను కోట్లు వైట్ చేసుకుని అక్రమార్క ద్వారా వచ్చినటువంటి సంపదనే వైట్ ఎలా చేసుకోవాలి అని కూడా బాగా తెలిసినటువంటి దుర్మార్గుడు వీడు. స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తి, ఆ స్కిల్స్ చదువుకున్నటువంటి పిల్లలకి చెప్తానని చెప్పి 3200 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలని చెప్పి ఒక లండన్కు సంబంధించినటువంటి సంస్థ శ్రీమెన్ అని చెప్పి ఆ సంస్థ 2800 కోట్లు పెట్టుబడి పెడితే మనం 370 కోట్లు 10% పెడితే చాలని చెప్పి ఒక బోగస్ కంపెనీని పెట్టి ఆ కంపెనీ నుంచి 1 రూపాయి కూడా రాకుండా 370 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేసి ఆ డబ్బుని దొంగ కంపెనీల ద్వారా అతను అతను కొడుకు వెనక తెచ్చుకుని జేబులు వేసుకున్నటువంటి పరిస్థితి. వాటన్నిటినీ కూడా మేము తీసుకురావాలి బయటికి. జిఎస్టీ వాళ్ళు మహారాష్ట్ర జిఎస్టీ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ డబ్బుకి జిఎస్టీ కట్టకుండా ఇక్కడ 40 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగిందని చెప్పి 2018లో సిఐడిని ఎంక్వైరీ చేయమని చెప్పి జిఎస్టీ డిపార్ట్మెంట్ ఏపీ గవర్నమెంట్ని అడిగితే ఆ రోజు చంద్రబాబు నాయుడు సిబిఐ రావటానికి వీల్లేదు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి బ్యాన్ చేశాడు, సిఐడిని ఎంక్వైరీ చేయొద్దు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులు, అదేవిధంగా జిఎస్టీ వాళ్ళు ఇచ్చినటువంటి కేసుని సిఐడికి అప్పచెప్పి ఎంక్వైరీ చేస్తే దీని వెనకాలంతా కూడా పెద్ద తిమింగులం, పెద్ద దొంగ, 420 గారు, చీటరు, చంద్రబాబు నాయుడు అని చెప్పి బయటకు వచ్చింది. నన్ను పొద్దున్న అరెస్ట్ చేసి ఫోటోకి తీసుకొస్తే ఈడు పత్తిత్తు, ఈడు నిప్పు తుప్పు తోటకూర అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పారు. నన్ను పొద్దున నుంచి ఈరోజు దాకా జడ్జి గారు సిబిఐ ఇచ్చిన సిఐడి ఇచ్చినటువంటి
రిమాండ్ రిపోర్ట్ని చూసి వీడు పక్కాగా 420 నా కొడుకు అని చెప్పి కన్ఫర్మ్ అయినాకే 14 రోజులు రిమాండ్ చేశారు.